హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం బటర్ఫ్లై ఆల్ఫా 4బర్నర్ స్టవ్ని అన్బాక్సింగ్ చేద్దాం. లాస్ట్ టైం నేను బటర్ఫ్లై రాపిడ్ 4బర్నర్ స్టవ్ని అన్బాక్సింగ్ చేశాను. అది నా కిచెన్ టేబుల్ మీద సరిపోనందువల్ల నేను ఈ ప్రోడక్ట్ మళ్ళీ తీసుకొచ్చాను. సో లెట్ ఇస్ ఓపెన్ బటర్ఫ్లై ఆల్ఫా. ఓకే, ప్యాకింగ్ అయితే బాగానే చేస్తారు, డ్యామేజ్ అయితే జరిగే అవకాశం ఉండదు. ఓకే, మీడియం బర్నర్ ఇచ్చారు, రెండు స్మాల్ బర్నర్స్ ఇచ్చారు, అండ్ బిగ్ బర్నర్ ఒకటి ఇచ్చారు. ఇది జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉన్నాయి. ఓకే, నాజల్ వచ్చేసరికి సైడ్ ఇచ్చేసారు, రైట్ సైడు. బర్నర్స్ విషయానికి వస్తే బ్రాస్ మెటీరియల్. ఓకే, ప్యాన్ సపోర్ట్ అయితే కదలకుండా ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ రిమూవబుల్ ఫిల్ట్రే, అంటే ఇది పొంగిపోయినప్పుడు అలాగా దీన్ని పై ప్లేట్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈజీ క్లీన్ ఇది. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా పొంగిపోవడం వల్ల అక్కడంతా తుప్పు త్వరగా వచ్చేస్తుంది. సో మనకి ఎక్స్ట్రా ఈ స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ ఒకటి ఎక్స్ట్రాగా ఇస్తారు. అండ్ స్టవ్ కింద సైడ్ వచ్చేసరికి ఆ ప్రైస్ విషయం కన్నా ఇది ఒక బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. నాబ్స్ వచ్చేసరికి బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి మాన్యువల్ టైపు. సో లైటర్ తోటి వెలిగించుకోవాల్సిందే, ఆటోమేటిక్ కాదు. గ్లాస్ విషయానికి వస్తే 8mm గ్లాస్ ఇచ్చాడు. ఓకే, బెస్ట్ క్వాలిటీ గ్లాస్ అండ్ దిస్ ప్రైస్. సో ఎక్కువ హీట్ని కూడా తట్టుకోగలదని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అండ్ హై థర్మల్ ఎఫిషియన్సీ ఇన్ బర్నర్స్ అనమాట. ఈజీ క్లీన్ స్ట్రైఫ్ డిజైన్. ఇక్కడ వచ్చేసరికి బర్నర్ సైజెస్ ఇచ్చాడు, రెండు స్మాల్ బర్నర్లు, వన్ మీడియం బర్నర్, ఒక బిగ్ బర్నర్. మాన్యువల్ ఇచ్చారు, వారంటీ కార్డు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని వెడల్పు వచ్చేసరికి 1 అడుగు 4 అంగుళాలు. అండ్ పొడవు వచ్చేసరికి 2 అడుగుల 10 అంగుళాలు. ఇది నా కిచెన్లో పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. అన్బాక్సింగ్ అయితే చేసేసాం కానీ దీని వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది 1 వీక్ తర్వాత మీతో షేర్ చేస్తాం. ఓకే, ఈ వారం రోజుల్లో మా వాళ్ళు ఫుల్గా రఫ్ అండ్ టఫ్గా వాడేసేట్టున్నారు. ప్రోడక్ట్ విషయానికి వస్తే గ్లాస్ థిక్నెస్ 8mm థిక్నెస్ గ్లాస్ ఇచ్చారు. జనరల్గా 6mm 7mm ఈ ప్రైస్ రేంజ్లో చూస్తుంటాం, కానీ ఈ ప్రోడక్ట్ విషయానికి వస్తే 8mm థిక్నెస్ గ్లాస్ ఇచ్చారు. హీట్ రెసిస్టెన్సీ ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ప్యాన్ సపోర్ట్ విషయానికి వస్తే గుడ్ క్వాలిటీ క్యాస్ట్ ఐరన్, పెద్ద వెజల్ వెయిట్స్ కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది. బర్నర్స్ విషయానికి వస్తే నార్మల్ బ్రాస్ బర్నర్స్, కానీ ఈ ప్రైస్లో మనం 4G బర్నర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4G బర్నర్స్ అంటే ఎక్కువ స్ట్రెంగ్త్, లైఫ్ టైము ఉంటాయి. నెక్స్ట్ స్పిల్ ట్రే. ఈ ఫీచర్ వచ్చేసరికి అన్ని మోడల్స్లో దొరకదు. దీని ప్రత్యేకత ఏంటంటే పొంగిపోయినప్పుడు ఎక్సెస్ అంతా ఇక్కడ ట్రాప్ అవుతుంది. ఈ రిమూవబుల్ ప్లేట్ని తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ప్యాన్ సపోర్ట్ కోసం ఇచ్చిన హోల్స్లో ఇక్కడ డ్రాప్ అయిన యాక్సెస్ అంతా ఈ హోల్స్ ద్వారా కిందకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏదైనా నొక్కు లాంటిది డిజైన్ చేసినట్టయితే బాగుండేది. నాబ్స్ విషయానికి వస్తే ఆఫ్ ఆన్ సిమ్ము, ఇది స్మూత్గా రొటేషన్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ నాకు ఆన్లైన్లో అవైలబుల్గా లేదు, ఆఫ్లైన్లో నేను పర్చేస్ చేశాను. ఇంతకీ దీని ప్రైస్ ఎంత అంటారా? 6500. ఈ ప్రైస్లో ఈ ప్రోడక్ట్ బెస్ట్ ఫీచర్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. బర్నర్కి మధ్యలో స్పేస్ మేనేజ్మెంట్ బాగానే డిజైన్ చేశారు. ఓకే వ్యూవర్స్, మీలో కనుక ఎవరైనా ఇదే మోడల్ని మీరు యూజ్ చేస్తున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.